అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్ నందు ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఏఎఫ్ఏ కాలేజీ సెంటర్ ఆధ్వర్యంలో రైతుల ఆరోగ్యం పట్ల చిరుధాన్యాల సాగుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రఖ్యాత స్వతంత్ర ఆహార ఆరోగ్య శాస్త్రవేత్త కృషిరత్న డాక్టర్ కాదరవళి పాల్గొన్నారు. ప్రగతి అభివృద్ధి ఇలా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటూ మనం ప్రజారోగ్యం పూర్తిగా మరీచికైపోయింది. గడిచిన 50 సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ ఫ్యాక్టరీ ఫుడ్ ప్రజలందరూ తిని ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోల్పోతున్నారు. ఇలాంటి సందర్భంలో మన పల్లె ప్రజలు కూడా ఈ భయంకరమైన ఫ్యాక్టరీ ఫుడ్ను తిని రోగాలకు గురవుతున్నారు. డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, పీసీఓడి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకా భయంకరమైన ఆల్జైమర్స్, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్, స్క్లెరోడర్మా, మస్కులర్ డిస్ట్రఫీ ఇలాంటి భయంకరమైన అరుదైన రోగాలు కూడా క్రమంగా పల్లెల్లో చోటు చేసుకుంటున్నాయి. వీటన్నిటికీ వైజ్ఞానికంగా ప్రజలకు హితంగా పర్యావరణంగా ప్రజలకు హితంగా పర్యావరణానికి పూరకంగా మనం మన పూర్వీకులు తింటున్న 5 సిరిధాన్యాలు రామబాణాలుగా పనిచేస్తున్నాయని గడిచిన 20 సంవత్సరాలుగా ప్రాయోగికంగా నిరూపణ చేసుకుంటూ వస్తున్నాము. అనేక మంది వేల మంది డయాబెటీస్ రోగం నుంచి బయటపడ్డారు, బీపీ ట్యాబ్లెట్లు మానేశారు, డయాలసిస్ లాంటి భయంకరమైన రోగాల నుంచి కూడా బయటపడుతున్నారు. ఇలా దేశీయ ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని మాకు గట్టి నమ్మకం కలిగింది గడిచిన 20 సంవత్సరాల అనుభవంతో. సో ఈ విషయాన్ని పల్లె పల్లెకు వెళ్ళి పంచుకోవాలని మా తపనకు మల్లారెడ్డి లాంటి వాళ్ళు, నిశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రోత్సాహం ఇస్తూ అద్భుతమైన సభా కార్యక్రమాన్ని ఈరోజు నిరూపించారు. ఎంతోమంది రైతమ్మలు, రైతన్నలు ఈ సభకు విచ్చేసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. గడిచిన 2 గంటలకు మొత్తం మేము ఈ ఆరోగ్యపరమైన విషయాల్ని ప్రజలకు